ఎలా ఉంది అడుగు బ్రో, ఎలా ఉంది బ్రో సినిమా? అసలు నిజంగా పవన్ అన్న దుమ్ము తీసుకునే నిజంగా ఇండస్ట్రీ లో చాలా రోజుల నుంచి చిన్న సినిమాలు అనే ఇక్కడ అవుతున్నాయి, పెద్ద సినిమాలు అనే పక్క పెడితే మాత్రం చిన్న సినిమాలు అల్టిమేట్. పవన్ అన్న నీ యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. సినిమా మొత్తంలో మాత్రం నిజంగా అన్న యాక్టింగ్ అయితే చించేసాడు, అలాగే డైరెక్షన్ అని చెప్పే అవసరం లేదు. ప్రతి ఒక్కరు తనే డైరెక్షన్ చేసుకుని తనే హీరోగా తనే ప్రొడ్యూసర్ ఇంత బాగా చాలా పెయిన్ అనేది ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, నిజంగా చాలా బాగుంది. అలాగే మా ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ కూడా సూపర్ బై. అసలు నిజంగా సినిమాలో నిజంగా అంటే చూసినప్పుడు ఎక్కడ కూడా ఇంత ఇంటెన్షన్ కూడా బోర్ అనేది కానీ అంటే వేరే మీద ఫోకస్ వెళ్ళడం కానీ ఎక్కడ కూడా అనుకోలేదు. చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా. వెంకట రొమాన్స్ ఎలా ఉంది భవన్? ఓకే, నిజంగా సినిమాలు అదే చెప్తున్నారు కదా, ఇద్దరు హీరోయిన్స్ తో ఫస్ట్ హాఫ్ మా మేడం అసలు మా హీరోయిన్ మామూలు సెకండ్ హాఫ్ అంతా నిజంగా రొమాన్స్ యూత్ కావాల్సిన ప్రతి మెసేజ్ ఉంది భయ్య. అంటే రొమాన్స్ ఉంది, కెరియర్ గురించి ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ మాత్రం ఇంకా సినిమాకి అయితే ఇంకో లెవెల్. అసలు సూపర్ ఉన్నా నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. ప్రతి ఒక్కరు వెళ్ళి తప్పకుండా చూడండి. పవన్ అన్న నేనైతే ఫుల్ పిజా మళ్ళీ చూడాలనిపించు అంటే చెప్పాలని కాదు భయ్య, చూస్తుంటే కూడా అలా అనిపించదు అంటే మళ్ళీ చూడాలి. అసలు నిజంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ చూసినా పవన్ గారు చాలా బాగా చేసిరు. మనకి ఎప్పుడు ఏమంటారు తొలిపరిచయం కాకుండా ఏమంటారు మనకి ఆల్రెడీ తెలిసిన హీరో గారు అనిపించాడు. స్టోరీ పరంగా అయితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ రాజీవ్ గర్గల్ గారికి, ఝాన్సీ గారికి ఒక లాంగ్ టైం రన్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు మన డైరెక్టర్ పవన్ డైరెక్టర్ కమ్ హీరో గారు. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన మూవీ అయితే. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ మాత్రం నాకు క్లాసిక్ శేఖర్ కమల గారు ఫిలిం గుర్తొచ్చినాయి, కొన్ని కొన్ని సీన్స్ గుర్తొచ్చినాయి. అట్లా చాలా బాగా అనిపించింది నాకు హీరో గారి క్యారెక్టరైజేషన్ చాలా మస్తు అనిపించింది. హీరో గారు ఫ్రెండ్ అయిన ఫ్రెండ్ క్యారెక్టర్ అయిన సరే హీరోయిన్స్ మాత్రం కన్నుల పండుగ థియేటర్లో కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యింది. హాట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయా? హాట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయండి. హాట్ సీన్స్ ఉన్నాయి, మళ్ళీ మెయిన్ థింగ్ దాంట్లో ఏంటంటే సెంటిమెంటల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. సెంటిమెంట్ ఎలా ఉంది? మూడు వేరియేషన్స్ ఉన్నాయంట కదా హీరోకి, ఎలా అనిపించింది? రొమాంటిక్ పరంగా, సెంటిమెంటల్ పరంగా, ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా ఉంటారు ఆకట్టుకున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ ఒకటి, మదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ మాత్రం చాలా బాగా పండింది. సినిమా అయితే మొత్తం వేరే లెవెల్ ఉంది, చెప్తున్నా కదా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. సో పక్క చూడండి అన్న థియేటర్ అయితే మీకు కాకుండా. అంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ లవ్ రావాలి, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి సినిమాలో, మంచి ఫ్యామిలీ కోసం డ్రామా. అండ్ యావరేజ్ స్టూడెంట్ ఎలా చూపించాడో తన జీవితం ఏంటి, అన్ని క్లైమాక్స్ వద్ద ఎవరు చూపించాడు డైరెక్టర్ గారు చూపేశారు. మళ్ళీ 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 మీ డైరెక్షన్ లో సినిమా రావాలనుకుంటే అది సూపర్ బాయ్. ఇక్కడ ప్రతి ఒక్కరు చూడాలి, రొమాన్స్ పరం కానీ ఫ్యామిలీ కానీ లవ్ సాంగ్స్ కానీ అన్ని అద్భుతంగా నేను చెప్తున్నా, ఎక్కడ కూడా కొరికే లేదు. అప్పుడు ఇప్పుడు కావాల్సింది రైట్ యావరేజ్ స్టూడెంట్ నాని రాజా వెళ్ళు ఇక్కడ కెమెరా దిక్కు చూడు. జూమ్ వేస్తున్నా తీనా మరి పక్కకి. అందరికీ సారా సారా అంటే బేసికల్లీ వేసిన తర్వాత కిక్ వచ్చిందని సారా అంటారు. ఇక్కడ కిక్ వచ్చింది అనమాట వీరేజ్. మరియు నేను గుడ్నే అయ్యి ఓ ఇంగ్లీష్ వచ్చేంత కావాలంటే అది వేరే చూడాలి. ఇప్పుడు ఏం చెప్పాలంటే అందరం చూస్తుంటే అలా చూస్తూ చూస్తూ ఉండిపోవాలంటుంది. ఒక మంది కెమెరా పెట్టారని చెప్తుంది కొంచెం క్యూట్ లిటిల్గా ఉంటాడు అనమాట. నేను చెప్పాలంటే హీరోయిన్ కన్నా అన్నకే ముందు పెట్టాలనిపిస్తుంది వాళ్ళు ఒక్కరు అనమాట అది వేరే. మరి మీరు అందరూ మర్చిపోకుండా రావాలి. ఓకే బ్రదర్, చిన్న సినిమా కాదు ఇది, ఒక మంచి సినిమా, అందరూ ఎంకరేజ్ చేయండి. అన్న నాని అన్న క్రికెట్ లో ఉంటాడు ధోని, ఏం చేశాడో నాని ఆగ్ ఆగ్ ఇట్ ఇస్ 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 ఇట
बहुत पसंद है సినిమా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆధార్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ నాకు అయితే హీరో గారు ఎక్కువ నచ్చారు భయ్య. సినిమా నిజంగా తనే డైరెక్టర్ రొమాన్స్ ఉందా తనే ప్రొడ్యూసర్ గా తనే అబ్బా నిజంగా చాలా చాలా గ్రేట్ సూపర్ హీరో రొమాన్స్ అన్నావు కదన్న ఏ సినిమాలో లేదు రొమాన్స్ ఉంది. ఇద్దరు హీరోయిన్స్ తోటి మాత్రం అల్టిమేట్ అడు భయ్య మాత్రం సూపర్ నిజంగా చాలా బాగుంది భయ్య. నాకు తెలిసి ఫ్రైడే నేను ఈ రోజు ప్రీమియర్ షో చూసినా కానీ సూపర్ గా ఉంది సినిమా. మళ్ళీ చూడాలని ఉంది చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ చూడాలన్న సినిమా రాదనుకుంటా. చాలా బాగుంది సినిమాలో ఏమి నచ్చిందన్న సినిమాలో ప్రతిదీ ఉంది భయ్య. ఎమోషన్ అంటే మిడిల్ క్లాస్ సంబంధించి మంచి ఎమోషనల్ ఉంది. సెంటిమెంట్ చాలా బాగుంది. అసలు అసలు ఎమోషనల్ సెంటిమెంట్ అనేది ఒక లెవెల్ లో తీసుకెళ్లారు. క్లైమాక్స్ మాత్రం విరగదీసి అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక బ్లాక్ బెంచ్ స్టూడెంట్ కానీ ఎవరైనా కూడా చాలా మంది ఎంతో డిసప్పాయింట్ అవుతారు. డిసప్పాయింట్ అయిన ప్రతి ఒక్కరికి ఒక మంచి నిదర్శనం ఉన్న సినిమా సూపర్ గా ఉన్న సినిమా భయ్య. థ్యాంక్ యూ.